పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా మీనరాశి వారు ఎలాంటి విధి పాటించాలి ఒకవైపు ఏళ్ళ నాటి శని ప్రారంభ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగతి సంచారం చేయనప్పుడు అమ్మవారి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాపాదుల నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాపాతుల నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం ఝ దే దో చా చి అక్షరాల వారంలో మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏలనాడుసని ప్రార్థ సంచార స్థితిలో ఉన్నాం రాశిలోనే రాహు సంచారం స్థితి ఉండడం వలన అనేక రకాల గతంలో చేసినటువంటి మంచి చేసి ఉంటే మీకు ఇప్పుడు మంచి ఫలితం వస్తుంది గతంలో ఏదైనా చెప్పరాని మాటలు చెప్పి ఉన్నా గతంలో చేసే కొన్ని మిస్టేక్స్ ఏదైతే ఉంటాయో రిటర్న్ గిఫ్ట్ అంటుంటారు పెద్దవారందరూ కూడా నేచర్ అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ మీ మీపైన వెదజల్లడానికి ప్రకృతి సిద్ధంగా ఉంది అందుకే యద్భావం తద్భవతి అంటాడు అంటే నువ్వు ఏ భావనతో అయితే నువ్వు పనిచేస్తావో ఈరోజు ఏ భావనతో అయితే మాట్లాడతావో కొంతకాలం తర్వాత అదే తిరిగి మళ్ళీ నీ దగ్గరికి పదింతలుగా తిరిగి వస్తుందట అయితే నదిలో కె కెరటాల మనం చూస్తూ ఉంటాం ఈరోజు నీ పాదాల దగ్గరికి వస్తుంది అనుకున్నంత మాత్రాన సముద్రం చిన్నది కాదట అలాగనే ఈరోజు సమయం నీది కదా ఈరోజు నాకు నోరు ఉంది కదా అని చెప్పి ఈరోజు నాలుగు మాట్లాడ నేను మాట్లాడితే కొంతకాలం తర్వాత నువ్వు పది కిలోమీటర్ల వేగంతో మాట చల్లితే వంద కిలోమీటర్ల వేగంతో పదింతలు వచ్చి ఒక్కసారి వచ్చిందనుకోండి మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించగలగాలి అందుకే వీలైనంత వరకు ప్రతి ఒక్క వ్యక్తి మీనరాశి జాతకులు మౌనం ధ్యానం భవిష్యత్తు మీద భరోసా ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండడం ప్రతిదీ కూడా నెగిటివిటీకి దూరంగా ఉండడం అలాంటి వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండగలిగినట్లయితే శని సంచార స్థితి రాసులో రాహు స్థితి ఉండడం వల్ల నువ్వు గతంలో చేసిన మంచి చేసి ఉంటే మంచి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది గతంలో చెడు చేసిందే చెడే రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది కనుక వాటికి స్టాప్ పెట్టుకొని ఇకపై నుంచి రాబోయే రోజులలో పాజిటివ్గా ఉందాం ఆసనాలు వేద్దాం ముద్రలు వేసుకుందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం వీలైనంత వరకు ఎత్తటి వ్యక్తులు దూషించడం మానుకుందాం వీలైనంత వరకు ధర్మ మార్గాలు విందాం ఆధ్యాత్మిక ప్రవచనాలు విందాం రోజు వ్యాయామం చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేద్దాం దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ షుగర్ థైరాయిడు అలాగే స్కిడ్డసీసు వర్షాకాలంలో సీజన్లకు వచ్చే వ్యాధులకు దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తాగుదాం సూర్య నమస్కారం చేద్దాం పక్షులకు అనగా కాకులకు మద్యాన్ని పోయండి కుక్కలకు మాంసాహారాన్ని వండి పెట్టండి శత్రులు పోలీస్ స్టేషన్లు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక ఈ యొక్క ఆషాడ మాస పూర్ణిమ సందర్భంగా అష్టమి సందర్భంగా వీలైనంత వరకు నారికేలంలో దీపాన్ని ఏర్పాటు చేసుకొని అలాగే గోధుమ పిండితో అంటే తెలుపు పదార్థంతో లేకుంటే శనగపిండితో దీపాన్ని ఏర్పాటు చేసుకొని అష్టముఖ గండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి దగ్గర ఉంచి శాఖను పోసి మనసారా తృప్తిగా నమస్కారం పెట్టుకోండి ఐశ్వర్యానికి ఆనందానికి అమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పి గ్రహించండి సత్యంగా ఉండండి పాజిటివ్గా ఉండండి అద్భుత విజయానికి స్వాగతం పలకండి జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాస పూర్ణిమ ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రావడం వల్ల గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అని చెప్పుకుంటాం గురువులకు తల్లిదండ్రులకు మనకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం నేర్పించినటువంటి గురువుల పేర్లు స్మరించుకోవడం మన ఏదైనా వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మనల్ని క్షేమాను కోరి మనల్ని ముందుకు తీసుకెళ్లి సలహాలు ఇచ్చేవారందరినీ కూడా ఆ రోజు గురుముఖత వారికి ఒక నమస్కారం తెలియచేసుకోవడం వారిని కలవడం వారితో ఆధ్యాత్మిక చర్చలు చేయడం వలన గురు యొక్క ఆశీస్సు కలిగి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతామని చెప్పి తెలుసుకోవాలి మనమందరం కూడా వ్యా వేద వ్యాస మహర్షి స్వామివారిని స్మరించుకోవడం అలాగనే గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద గారు అలాగనే సకల దేవతలు సద్గురు సాయినాథుడు తల్లిదండ్రులు అందరినీ గౌరవించుకోవడం మన సనాతన హిందూ సాంప్రదాయంగా భావించగలగాలి అలాగనే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాస బహుళ అష్టమి ఆదివారం అశ్విని నక్షత్ర సందర్భంగా కపాల కాలభైరవ స్వామి యొక్క పూజ అంటే అంటే కాలభైరుడికి పూర్ణిమ అష్టమి సందర్భాలలో స్మరిస్తే చాలు పదని వెనక నేనున్నాను అని చెప్పి ఏకైక భగవంతుడే కాలభైరవస్వామి వారు కాలాన్ని శాసింపజేసే శక్తికి కాలభైరుడికి ఉంటుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క స్వామి వారు ఉంటారు కనుక మనకు మాసంలో కపాళ కాలభైరవ స్వామి యొక్క ఆశీస్సుల కోసం మనం ఆయన స్మరణ అస్తకం జపాన్ చేయడం దానం చేయడము సులకపు మహారాజు అనకా కుక్కలకు రోజు అన్నం పెట్టడం కాకులకు ఆహారాన్ని వీలైతే మద్యాన్ని పోసి చూడండి అద్భుతమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి అలాగనే మనము స్వామిని స్మరణ చేయడం వలన ఇంట్లో ధ్యానించడం వలన కూష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వలన స్వామివారి యొక్క సేవ చేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి వాస్తు దోషం తొలగి విద్య ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహకాల సమయంలో వధువుకు వరుడు వరుడుకు వధువు ఆకర్షణ అవ్వడం వ్యాపారంలో జనాకర్షణ ధనాకర్షణ పదవి ఆకర్షణ కలిగి మనం ఏదైతే అనుకుంటామో అని విజయం అన్నింటా విజయాన్ని కలిగింపజేసే శక్తి మనకు కాలభైరుడికి ఉంటుంది అలాగ మీకు చేసుకోవడానికి కుదరకపోతే ఈ కింద నెమ్మను సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలను పంపించగలిగినట్లయితే స్వామి యొక్క హోమ కార్యక్రమాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది అలాగనే మీ పేరుపైన స్వామివారికి అభిషేకము కూష్మాండ దీపము సునక మహారాజుల వరకు కుక్కలకు మీ పేరుపైన ఆహారాన్ని ఏర్పాటు చేయడము కాకులకు మీ పేరుపైన ఆహారాన్ని మధ్యాన్ని కూడా దానం చేయించే అది కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించగలరు ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము మనసులో మనము చిన్నపాటి కోరికను కోరుకొని ఇలాగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఇలాంటి ఈ శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి యొక్క దేహంలో ఉండబడినటువంటి షక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనర్హత ఆజ్ఞ అనే చక్రాలు వికసింపచేయడము ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ ద్వారా అద్భుతమైన శక్తి మనకు కలుగుతుంది అలాగనే తంత్ర ప్రయోగాలు కానీ తాంత్రిక ప్రయోగాలు కానీ దుష్ట ప్రయోగాలు కానీ నరదృ నరదృష్టి యొక్క దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క ఓ పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి ఈ కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను మీకు ప్రసాదంగా కూడా అందజేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఇంటింటా కాళాభైరవం అనేటువంటి కార్యక్రమంలో మనమందరము కూడా అక్షయ పాత్రను గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యాలకు మహాలక్ష్మీదేవి స్వరూపానికి స్వాగతం పలుకుదాం అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా చదవని మీరు పుస్తకాలు కొనిచ్చా ల్యాప్టాప్లు కొనిచ్చా సక్రమంగా చదవడం లేదా పుస్తకంలో ఉండబడినది మన మస్త పిల్లల యొక్క మస్తకంలోకి రావడం లేదా వారి యొక్క జాతకంలో గ్రహ గమనాలు ఏం చెప్తున్నాయి వాళ్ళు ఎందుకు విద్య ఆసక్తి చూపించట్లేదు క్రీడలపైన చూపిస్తున్నారు ఆన్లైన్ గేమ్ పైన ఎందుకు చూపిస్తున్నారు అనేటువంటిది తెలుసుకొని మీరు ప్రవర్తించగలిగినట్లయితే మీ పిల్లలను ఉన్నత ఉజ్వల భవిష్యత్తుకు మీరు స్వీకారం చుట్టగలరు అని చెప్పి గమనించాలి కనుక వారి యొక్క జాతకంలో ఏం చూసిస్తుంది ఏం చేసుకుంటే వారు మంచి చదువుకుంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తే అవ్వడం లేదా ఎందుకు అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే వధువు వరుడు ఆకర్షణ కలిగి వారికి శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా విడిపోదాం అనుకుంటున్నారా పోలీస్ స్టేషన్లు గొడవలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లయితే మీ యొక్క జాతకంలో మీ యొక్క పేర్లలో స్వల్పమైన మార్పులు చేర్పులు చేయడం వలన గొడవలని సర్దుమణిగి ఒకరి కోసమే ఒకరు ఉన్నారా అన్నట్లుగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటున్నారో అలాంటి కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పేరు యొక్క మొదటి అక్షరం ఏం పెట్టుకోగలగాలి పుట్టినటువంటి రోజున తిథి నక్షత్రము వారాన్ని బట్టి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలి మంచి భవిష్యత్తు ఉండాలి అనుకుంటున్న వారందరికీ ఈ కిజినమ సంప్రదించినట్లయితే వాళ్ళ పేర్లను తెలియజేయడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి స్వామి అంటే ఎవరు కాళభైరవ మంత్రాన్ని ఎలా ఉపదేశించుకోవాలి ఎలా సాధన చేయాలి కాళభైరస్వాములకు సేవ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశము కాళభైరవస్వామి కాశీలు ఎలా పొందాలో సవివరంగా సంపర్కంగా తెలియజేయడం జరుగుతుంటుంది కనుక మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరవ స్వామి కాశీలు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచన ఓ శతమానం భవతి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం లోకా దీర్ఘమాయినోకాస్త సుఖినోర్వ కాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా ముందస్తుగా మీరు చూసుకోవాలి అన్నట్లయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేయండి మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సమాచారాన్ని తెలియచేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు